రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది తుఫాను వల్ల ఎప్పట్లాగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మొద్దు నిద్రపోతూ ఉంది ఎక్కడా ప్రజల్ని సకాలంలో అప్రమత్తం చేయకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కడా కూడా జిల్లాల్లో ఉన్నటువంటి యంత్రాంగాన్ని సంసిద్ధపరచకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా గాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజున ప్రతి ఒక్కరూ కూడా బాబు గారిని ఎందుకు తెలుసుకుంటారంటే ఇటువంటి ప్రకృతి విపత్తులు ఎప్పుడూ సంభవించినా గతంలో లేదంటే వాటి ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని చిన్న సమాచారం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుగా ప్రజలను అప్రమత్తం చేసేవాళ్ళు యంత్రాంగాన్ని సంసిద్ధపరిచేవాళ్ళు తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజున రాత్రిం బగళ్ళు నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ల సందర్భంగా మరీ ముఖ్యంగా ఆ తుఫాన్ యొక్క గమనం ఏంటి ఇంకా ఎంతసేపట్లో అది తీరాన్ని తాకనుంది దానివల్ల ఎంత నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది రైతుల్ని ఏ ఏ విధంగా మనం కాపాడాలి రైతులు ఎంతో శ్రమించి పండించినటువంటి పంటని ఏ రకంగా మనం ఆదుకోవాలి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అధికార యంత్రాంగాన్ని ఎక్కడెక్కడికి పంపించాలి సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఇట్లా ప్రతి ఒక్క చిన్న అంశం మీద కూడా పూర్తి కసరత్తు చేసి అందరినీ సిద్ధంగా ఉంచేవారు ఆ రకంగా ప్రజల ప్రాణాలని పంట నష్టాన్ని ఆస్తి నష్టాన్ని కూడా సాధ్యమైనంత తగ్గించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేసేవారు అంతేకాకుండా తుఫాను సంభవించిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా మనం చూసాం హుధూద్ అప్పుడు కానివ్వండి తిత్లీ అప్పుడు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడే మకాం వేసి మళ్ళీ అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఏ రకంగా శ్రమించారో కూడా మనం చూసాం కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి తాడేపల్లి కొంపలో పబ్జి గేమ్లు ఆడుకోవటంలో బిజీగా ఉండేటటువంటి మన సైకో ముఖ్యమంత్రి ఏ రోజు కూడా అటువంటి సమీక్షలు చేయడు ఎవరి గురించి దేని గురించి పట్టించుకోడు ఎంతసేపు ఎక్కడెక్కడి నుంచి ఎంత మింగుదామన్న ఆలోచనలు తప్పితే ప్రజల్ని కాపాడదామన్న ఆలోచన ఏ రోజు కూడా ఏ కోసానో కూడా ఈ సైకో సీఎంకు ఉండదు నిజంగా మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఏమైనా జగన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నావు ఆయన తాడేపల్లి కొంపలో మిగ్జామ్ తుఫాను గురించి ఎన్ని రోజుల ముందు హెచ్చరికలు వచ్చాయి కేంద్ర వాతావరణ శాఖ ఇండియన్ మెట్రో మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఎన్ని రోజుల ముందు హెచ్చరికలు జారీ చేసిందయ్యా ఏ నీ రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదా రెడ్ నోటీసులు రాలేదా ఇదిగో పలానా పలానా జిల్లాలు తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాలు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని చెప్పి నీకు నివేదికలు రాలేదా హెచ్చరికలు రాలేదా మరి ఏం చేసావు నువ్వు ఏం కాపాడావు ఇవాళ రైతుల్ని ఇవాళ కోతకు వచ్చినటువంటి పంట పూర్తిగా నీట మునిగి ఇవాళ గుండె పగిలేడుస్తూ ఉన్నాడా రైతు గుండె పగిలేడుస్తూ ఉన్నాడు రైతు వాళ్ళ కోతకొచ్చినటువంటి పంట కొన్ని నెలల పాటు రక్తం దారబోసి పండించినటువంటి పంటయా అటువంటి పంట నేట మునిగితే ఆ బాధ ఏ విధంగా ఉంటుందని నీకు తెలుసా నీకేం తెలుసులే రైతు యొక్క కష్టం నీకెందుకు తెలుస్తుంది మనం చిన్నప్పటి నుంచి ఎవడు ఎవడు జేబులు కొడదాం అని చెప్పి ఆలోచన చేసినటువంటి బ్యాచ్ కదా జేబులు కొట్టే బ్యాచ్ కదా మంది మనకి రైతు గురించి రైతు పడేటటువంటి కష్టం గురించి మనకేం తెలుస్తుంది ఏ రోజన్నా చేలో దిగావా నాట్లేసావా కోత వస్తే సమయంలో నువ్వు అక్కడ ఉండే ఏ రోజున గమనించావా ఏం తెలుసా నీకు రైతు యొక్క కష్టం ఇవాళ నువ్వు పెద్ద రైతు పక్షపాత ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు ఇవాళ రైతుల జీవితాలని సర్వనాశనం చేస్తూ ఉన్నావు నువ్వు తుఫాన్ల సమయంలో ప్రకృతి విపత్తుల సమయంలో ఏమాత్రం కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోగా ఇవాళ రైతు బీమా పేరుతో నువ్వు చేస్తున్నటువంటి మోసం ఏంటాయా పంట బీమా రైతు పండించేటటువంటి పంటకి ఎప్పుడైనా ఇటువంటి ప్రకృతి విపత్తుల ద్వారా నష్టం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటే నష్టం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆ నష్టాన్ని కొంతవరకైనా పూరించుకోవటం కోసం ఇవాళ రైతుకి పంట బీమా సౌకర్యం ఉంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడి నడిచేటటువంటి పథకం దీనిలో యాభై శాతం ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి యాభై శాతం కేంద్ర ప్రభుత్వం కట్టేటటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుల యొక్క పంట బీమా పథకం ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారి పేరు మీద దాని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనం చూసినట్లయితే వాళ్ళ అందరూ కూడా నివ్వేరపోయారు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్ చూసి నేను కూడా ఆ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తీసా మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటని ఇవాళ పత్రికల్లో ఏదైతే రాశారో రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్కి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మన రాష్ట్రంలో వీళ్ళంటండి ఎంతమంది రైతులకు ఇన్సూరెన్స్ చేశారో తెలుసా కేవలం పదహారు కేవలం పదహారు అండి పదహారు మంది రైతులకంటే అండి వీళ్ళు ఇన్సూరెన్స్ చేసినటువంటి మొత్తం సమ్ ఇన్ష్యూర్డ్ పంతొమ్మిది పంతొమ్మిది లక్షల యాభై వేలు పంతొమ్మిది లక్షల యాభై వేలు అంటండి దీనిలో రాష్ట్రం ప్రభుత్వం మొత్తం ప్రీమియం కట్టింది లక్షా నలభై రెండు వేలు లక్ష నలభై రెండు వేలు ప్రీమియం కట్టారంట పదహారు మంది రైతుల కంటండి ఇన్సూరెన్స్ చేసి లక్షా నలభై రెండు వేల ప్రీమియం కట్టి పంతొమ్మిది లక్షల యాభై వేలకి మొత్తం ఇన్సూరెన్స్ చేశారంట పంటలకి బా ఎంత గొప్పగా చేశా జగన్ రెడ్డి సిగ్గుందా నీకు అసలా ఇవాళ రాష్ట్రంలో నీకు పదహారు మంది రైతులే ఉన్నారా ఏమన్నా నీ ఇడుపులపై ప్యాలెస్లో ఏమైనా నీ పొలానికి ఏమన్నా ఇన్సూరెన్స్ చేయించుకున్నావేంటి ఇడుపులపాయ్ ప్యాలెస్లో లో నీ సొంత పొలానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నట్టుంది ఇది ఇడుపులపాయ ఎస్టేట్లో ఆ పదహారు మంది రైతులు నువ్వు నీ బినామీలో ఏంటి అక్కడ లేకపోతే నీ కుటుంబ సభ్యులు వాళ్ళ పేర్లతో ఇన్సూరెన్స్ చేయించావా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి డాష్ బోర్డు చూడండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన డాష్ బోర్డుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్వాహకం మనకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కంటే పదహారు మంది రైతులకి ఈయన గారు లక్షా నలభై రెండు వేల ప్రీమియం దానిలో కూడా సగం కేంద్ర ప్రభుత్వం కట్టింది లక్షా నలభై రెండు వేల ప్రీమియం కట్టి పంతొమ్మిది లక్షల యాభై వేలకు ఇన్సూరెన్స్ చేయించాడంట అది దీనికి ఏమి జవాబు చెప్తావు జగన్ రెడ్డి ఏం జవాబు చెప్తావు